ఆకాశవాణి కరోనా వైరస్ అపోహలు చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ ఇన్ఫెక్షువస్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణురావు గారు, ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీ ప్రసాద్ గారు. వినండి కరోనా వైరస్ అపోహలు చర్చా కార్యక్రమం. కరోనా వైరస్ కొద్ది రోజుల క్రితం, ఈ వైరస్ గురించి, ఈ వైరస్ వల్ల కలిగే నష్టం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈరోజు కరోనా వైరస్ గురించి చర్చించుకోని వారంటూ లేరు. చైనాలో వుహాన్ అనే ప్రాంతం నుండి ఈ వైరస్ వెలుగులోకి వచ్చి అతి తక్కువ కాలంలో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు విస్తరించిన తీరు చూసి అటు సామాన్య ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు ఆందోళనకు గురవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు చైనాలో 425 మంది మృతి చెందారు. ఫిలిప్పైన్స్లో ఒక మృతి నమోదైంది. చైనాలో 20,471 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. 192 కేసులు ఇతర దేశాల్లో నమోదయ్యాయి. ఇంకా 23,214 మందికి ఈ వైరస్ అనుమానిత లక్షణాలున్నాయి. చికిత్స తీసుకుంటూ ఇప్పటివరకు చైనాలో 632 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మన దేశంలో చూస్తే కేరళలో 3 ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ 3 చైనా నుండి ఇటీవల కాలంలో మన దేశానికి వచ్చినట్లు వారి ట్రావెల్ హిస్టరీ తెలియజేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీన్ని గ్లోబల్ హెల్త్ డిజాస్టర్గా ప్రకటించింది. కేరళ కూడా దీన్ని విపత్తుగా నిన్న ప్రకటించింది. ఇంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు చూసి అన్ని దేశాలు మరింత నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. అటు మన భారత ప్రభుత్వం కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు కరోనా వైరస్ అంటే ఏమిటి, ఈ వైరస్ ఎలా పుట్టింది, దీని తీరుతెన్నులు, నివారణ, చికిత్స గురించి మనకు వివరించేందుకు ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేశారు డాక్టర్ విష్ణురావు గారు, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ అపోలో హాస్పిటల్స్, డాక్టర్ మురారి ప్రసాద్ గారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOలో వైద్యాధికారి. నమస్కారం విష్ణురావు గారు. నమస్కారం మురారి ప్రసాద్ గారు. విష్ణురావు గారు, అసలు దీనికి కరోనా వైరస్ అనే పేరు ఎలా వచ్చింది, దీని లక్షణాల గురించి చెప్పండి. యాక్చువల్గా ఈ కరోనా వైరస్ అనేది ఒక ఆర్ఎన్ఏ గ్రూప్ ఆఫ్ వైరసెస్కి సంబంధించింది. అంటే ఇది ఒక రకమైన వైరస్. కరోనా అనే టర్మ్, కరోనా మీనింగ్ అంటే క్రౌన్, అంటే కిరీటము అని అర్థం. అయితే ఈ కరోనా వైరస్ అనేది మనకి ఇంతకుముందు కూడా ఉన్నాయి. యాక్చువల్గా మనకు టోటల్ 6 కరోనా వైరస్, ఈ కొత్త కరోనా వైరస్ కంటే ముందు మనకు 6 రకాల కరోనా వైరస్ ఐడెంటిఫై ఉన్నాయి. అందులో ఫస్ట్ 4 రకాలు, అవి చాలా మందికి మనలో ఇప్పటికీ వచ్చి ఉంటాయి. అవి 10-30% మనకు వచ్చే కామన్ జలుబులో, జలుబు దగ్గుకి అవి కారణాలు. సో అవి నార్మల్గా మన కమ్యూనిటీలో ఉన్నాయి. సో తర్వాత ఏమైందంటే ఈ వైరస్ అనేది నార్మల్గా మనుషుల్లో వస్తుంది, తర్వాత జంతువులలో కూడా వస్తుంది. ఫస్ట్ టైం సార్స్ అనే వైరస్ 2002 ఫస్ట్ ఈ సీవెట్ క్యాట్స్ అనే వాటిలలో, ఆ గ్రూప్ ఆఫ్ క్యాట్స్లో అది ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుండే. కొన్ని కొన్నిసార్లు వైరస్ అనేది మ్యూటేట్ అవుతుంది. మ్యూటేట్ అంటే దానంతటా అది చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఆ టైంలో ఎవరన్నా హ్యూమన్స్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు అది ఆ జంతువుల నుంచి హ్యూమన్స్లోకి స్పిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 2002 మనకు ఫస్ట్ సార్స్ వైరస్ వచ్చినప్పుడు ఆ సీవెట్ క్యాట్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చింది. అయితే ఒకసారి హ్యూమన్స్కి వచ్చినప్పుడు అది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే జలుబు, దగ్గు, విపరీతంగా ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే అది న్యూమోనియా కాజ్ అవుతుంది. అండ్ ఇది మనకు జలుబు, దగ్గు మన రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఇన్వాల్వ్ అయింది కాబట్టి అది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సోకుతుంది. సో ఫస్ట్ టైం అది ఒక జంతువు నుండి ఒక మనిషికి వస్తుంది, తర్వాత మనిషి నుంచి మనిషికి సోకి అది పెద్ద అవుట్ బ్రేక్ లాగా ఇవాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ టైం మనకు వచ్చింది 2002 సార్స్. అప్పుడు వచ్చిన ఇన్ఫెక్షన్లో 10% మంది వరకు చనిపోయారు. అంటే ఇప్పుడు 100 వస్తే 100 10 మంది చనిపోవడం, అది మోర్టాలిటీ రేట్. తర్వాత నెక్స్ట్ మన కరోనా వైరస్ అనేది బర్న్స్ కరోనా వైరస్, అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్ అనేది మనకు 2012 మనకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వచ్చింది. అప్పుడు ఏంటంటే అది ఆ మర్స్ వైరస్ అనేది నార్మల్గా క్యామెల్స్లో వచ్చే వైరస్ అది. అయితే అది కూడా వైరస్ మ్యూటేషన్ చెంది ఆ టైంలో వాళ్ళు అక్కడ క్యామెల్ మీట్ని కానివ్వండి, క్యామెల్ పాలు కానీ తాగే అలవాటు ఉంది అక్కడ వాళ్ళకి. సో అది మ్యూటేట్ అయినప్పుడు అది అక్కడ నుంచి హ్యూమన్స్లోకి స్పిల్ అయింది. హ్యూమన్లోకి స్పిల్ అయినప్పుడు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్మిట్ అయ్యి అప్పుడు కూడా దాదాపు 8,000 మందికి ఇన్ఫెక్షన్ సోకింది. అది 2012. అప్పుడు కూడా 37% ఇస్ ద మోర్టాలిటీ, అంటే అది ఇంకా చాలా సీరియస్ ఉండే. ఎవ్రీ 100 37 మంది వరకు మృతి చెందడం జరిగింది. సో ఆ తర్వాత అది కూడా కంటైన్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ 2019 డిసెంబర్ ఎండింగ్లో మనం ఐడెంటిఫై చేసింది, ఇట్స్ 2019 NCOV అంటాం, అంటే నోవల్ కరోనా వైరస్. ఇది ఇంత ముందు వరకు మనకు లేదు, ఇది కొత్త వైరస్. అయితే ఇది ఎలా వచ్చింది అనేది అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ 2019
చైనాలో వుహాన్ ప్లేస్లో అక్కడ యానిమల్ సీ మార్కెట్ అనేది ఉంటుండే. సో అక్కడ ఏంటంటే లైవ్ జంతువులు కానివ్వండి, చాలా వరకు ఈ స్లాటర్ ఆఫ్ యానిమల్స్ అన్నీ అక్కడ జరుగుతాయి. సో క్లస్టర్ ఆఫ్ కేసెస్ అన్డయాగ్నోస్ న్యూమోనియాస్ అక్కడ డిటెక్ట్ అయ్యాయి. అంటే చాలా మందికి సడన్గా ఒక ఫ్యామిలీ గ్రూప్ కానివ్వండి అందరికి న్యూమోనియాలు వచ్చి దానికి కారణాలు ఐడెంటిఫై చేయకపోవడం, వాళ్ళు చనిపోవడం జరిగినప్పుడు అప్పుడు కొత్త వైరస్ ఏదో వస్తుంది అని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాన్ని అంతా ఐడెంటిఫై చేసినప్పుడు ఇది నోవెల్ కరోనా వైరస్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వుహాన్ ప్రాంతంలో ఇది ఫస్ట్ టైమా ఇలాంటి వైరస్ వెలుగులో? అసలు ప్రపంచం మొత్తానికే ఈ నోవెల్ కరోనా వైరస్ అనేది ఇప్పుడు ఫస్ట్ 2019 లో డిసెంబర్ లో వుహాన్ లో ఐడెంటిఫై చేశాం. అందుకే దానికి నోవెల్ కరోనా వైరస్ అని పెట్టాం. అంటే వుహాన్ లో అంతకుముందు అటువంటి ఇలాంటి వైరస్ ఎప్పుడు బయటకు రాలేదు. అయితే ఈ వైరస్ ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, దీన్ని ఐడెంటిఫై చేసి దీని జీనోమ్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు, ఈ వైరస్ కొద్దిగా బ్యాట్ కరోనా వైరస్ లేదా స్నేక్ కరోనా వైరస్ కి దగ్గరగా పోలికలు ఉన్నాయి. అంటే ఒక్క థియరీ ఏంటంటే ఇది ప్రాబబ్లీ బ్యాట్ నుంచో లేదా స్నేక్ నుంచో మనకు ట్రాన్స్మిట్ అయింది ఫస్ట్ కేసు అనేది స్పెక్యులేషన్. ఇంకా మనం దీని ఇంకా ప్రూవ్ చేయలేదు, ఏ అఫీషియల్ బాడీ దీని మీద 100% అని చెప్పలేదు. సో ఇది దీనికి దగ్గరగా అని మాత్రమే మనం చెప్పగలుగుతాం. సో దట్ ఈస్ ద స్పెక్యులేషన్. సో దాని నుంచి ఫస్ట్ హ్యూమన్ కి స్ప్రెడ్ అయింది. ఏం చెప్పాను, కరోనా వైరస్ వచ్చినప్పుడు రెస్పిరేటరీ అటాక్ ని ప్రిడామినెంట్ గా ఎలివేట్ చేస్తుంది. సో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి రెస్పిరేటరీ అటాక్ సెక్రీషన్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యి అండ్ ఇంకా మేజర్గా వచ్చింది. మెయిన్ ప్రాబ్లం ఏంటండి అంటే ఇది హ్యూమన్స్లో లేని వైరస్. సో మనకు నార్మల్గా రోగ నిరోధక శక్తి, అంటే మన బాడీ ఫస్ట్ టైం ఈ వైరస్ని చూస్తుంది. అంతకుముందు మనకు నార్మల్ కమ్యూనిటీ ఉండే వైరస్కి ఇంతకుముందు చూస్తుంటుంది కాబట్టి మనకు సమ్ సార్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. మనకు అసలు ఈ కొత్త వైరస్ కూడా దీనికి ఇమ్యూనిటీ ఉండదు. సో తొందరగా అందరు ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో ఇన్ఫెక్ట్ అయినప్పుడు తొందరగా అందరు స్ప్రెడ్ చేసే వరకు ఇది పెద్దగా పెద్దగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఖండాలుగా మారు, ఈవెన్ ఇట్ ఈస్ క్రాస్ ద కాంటినెంట్. సో ఇప్పుడు మనం దీన్ని పాండమిక్ అని కూడా అంటున్నాం. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఒక వుహాన్ కాకుండా వుహాన్ నుంచి చైనా మొత్తం పాకింది, చైనా నుంచి కంట్రీస్ పాకింది, చుట్టుపక్కల కంట్రీ, ఇప్పుడు సరౌండింగ్స్, ఇప్పుడు ఈవెన్ కాంటినెంట్స్ కూడా మారు. మురారి ప్రసాద్ గారు, ఇప్పుడు చైనా కాకుండా ఇతర ఏ ఏ దేశాల్లో ఈ వైరస్ మనకి ఎక్కువగా కనపడుతుంది? ఇతర దేశాల్లో వచ్చేసి మన ఈవెన్ యుఎస్ యూకే లో కూడా ఉందండి, ఫ్రాన్స్ లో ఉంది, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, రష్యన్ ఫెడరేషన్ లో, స్పెయిన్ లో, స్వీడన్ లో, యుఏఈలో, దాదాపు ఒక 10-15 దేశాల్లో అయితే ఇది కనిపిస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కరోనా వైరస్ కి అంతకుముందు మనం స్వైన్ ఫ్లూ గురించి ఒక 10 సంవత్సరాల క్రితం ఇట్లాగే చాలా ఆందోళనకు గురయ్యాము, ఇట్లాగే ఐసోలేషన్ లో ఉంచటము రోగుల్ని, అంటే ఇంత పెద్ద సంఖ్యలో కాదు బట్ కన్సిడరబుల్ గా కొన్ని డెత్స్ అనేది నమోదైనవి త్రూ అవుట్ అవర్ కంట్రీ. ఇది స్వైన్ ఫ్లూ కి దీనికి తేడా ఏంటి? స్వైన్ ఫ్లూ అనేది ఇప్పుడు మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయండి. ఒకటి, ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెంజా గ్రూప్ ఆఫ్ వైరస్ కి సంబంధించి, అందులో ఇన్ఫ్లుయెంజాలో 2009 H1N1 స్ట్రెయిన్ ని మనము స్వైన్ ఫ్లూ అంటాం. ఇది ఇన్ఫ్లుయెంజా గ్రూప్ ఆఫ్ వైరస్ చెందింది. అయితే ఇప్పుడు ఇన్ఫ్లుయెంజానే కాదు, ఏవైనా కానీ మెజారిటీ ఆఫ్ ద రెస్పిరేటరీ వైరసెస్, అంటే అన్ని రకాల వైరస్ ఏవైతే మన రెస్పిరేటరీ ట్రాక్ ని ఇన్వాల్వ్ చేస్తాయో అవన్నీ ఒకేలాగా ప్రజెంట్ అవుతాయి. అంటే అందరికీ జలుబు, చాలా మందికి జలుబు, దగ్గు, ఆయాసం, న్యూమోనియా ఇట్లాంటి లక్షణాలు అన్నీ ఉండొచ్చు. సో మనము పేషెంట్ని చూసి ఇది ఏ వైరస్ అని చెప్పడానికి కష్టం. సో ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా కరోనా వైరస్ లాగానే రెస్పిరేటరీ ట్రాక్ని ఇన్వాల్వ్ చేస్తుంది, అది కూడా మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్కి మనకు వ్యాక్సిన్ ఉంది ప్లస్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ అందరికీ మనం ఫ్లూ షాట్స్ అంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం అని అందరికీ మనం సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన కమ్యూనిటీలో ఉన్న రెస్పిరేటరీ వైరసెస్లో దిస్ ఈస్ ద వైరస్ విచ్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్. సో ప్రివెంటబుల్కి మనము నార్మల్ మనం హైజీన్తో పాటు మనకు వ్యాక్సిన్ అవకాశం ఉంది. సో అందుకని ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కరోనా వైరస్ మన కేరళలో ఓన్లీ 3 ఇప్పటివరకు ఐడెంటిఫై అయింది. కాకపోతే ఇప్పుడు మనకు ఇన్ఫ్లుయెంజా అనేది మన అన్ని స్టేట్స్లో మనకు వేలల్లో లక్షలలో మందికి వస్తుంది. సో దీనికంటే ముందు మనం కరోనా వైరస్ గురించి వరి అవ్వాలి, అట్ ద సేమ్ టైం మనం ఇన్ఫ్లుయెంజా వైరస్ గురించి కూడా వరి అవ్వాలి. సో దాన్ని వరి అవ్వడానికి అలాంగ్ విత్ ద ప్రివెంటివ్ మెజర్స్ వి హావ్ ఎ వ్యాక్సిన్. సో మనం అందరికీ ఏం సజెస్ట్ చేస్తామంటే ఫ్లూ షాట్స్ అనేది ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే 70% ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ సివియర్ డిసీజ్, ఆ 30% ఎవరైనా వచ్చినా కూడా సివియర్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది. సో ఖచ్చితంగా అందరికీ ఫ్లూ షాట్స్ తీసుకోమంటాము. కాకుంటే ఫ్లూ షాట్స్ అనేది ఇన్ఫ్లుయెంజాకి మాత్రమే పనిచేస్తుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లుయెంజా అనేది వెరీ ఫార్ మోర్ కామన్ ఫర్ అస్ దెన్ కరోనా వైరస్. సో ఈ కొత్త వైరస్ ని గురించి ఆలోచిస్తూ ఏవైతే కామన్ గా ఉన్న కమ్యూనిటీలో ఉన్న వైరస్ ప్రివెంటబుల్ ని మర్చిపోద్దు. సో దీనికి కూడా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఒక పాయింట్ యాడ్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్జా కూడా పాండమిక్స్ కాజ్ చేస్తుందండి. ఇయర్ ఆల్మోస్ట్ వస్తుంటాయి, అది స్వైన్ ఫ్లూ కూడా వన్ ఆఫ్ ద పాండమిక్ అది. ఓకే, దీనిలాగానే సేమ్ మనకి కరోనా వైరస్లో కూడా చూసాము ఇంతకుముందు అంటుంటుండే.
సార్స్ ఒకటి వచ్చింది, తర్వాత 10 ఇయర్స్ తర్వాత మన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఒకటి వచ్చింది 2012-13లో, మళ్ళీ ఇప్పుడు 2019 నోవెల్ కరోనా. అట్లనే మ్యూటేట్ అవుతూ ఈ పాండమిక్స్ వస్తున్నాయండి. దానికి దీనికి దగ్గర ఒక దశాబ్దంలో ఒకసారి ఈ తరహా వైరస్లు బయటకు రావడానికి అవకాశం, యూజువల్గా 1 డెకేడ్ లో ఒకసారి మ్యూటేషన్స్ అనేవి జరిగి కొత్త వైరస్లు బయటకు వస్తుంటాయండి. ఓకే, వైరస్ ని గ్లోబల్ హెల్త్ డిజాస్టర్ గా ప్రకటించారు. సో ఇప్పుడు మీరు ఎట్లా అన్ని దేశాలను ఎట్లా సమాహితం చేస్తున్నారు? అన్ని దేశాల్లో కూడా సీ పోర్ట్ కానీ, రోడ్వేస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కానీ, లేదంటే ఫ్లైట్ జర్నీస్ కానీ, అన్ని చోట కూడా థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. కేస్ డెఫినేషన్ లో ఫిట్ అయ్యేది ఉంటే వాలంటరీ రిపోర్టింగ్ ఒకటి ఇచ్చారండి. వాలంటరీ రిపోర్టింగ్ ఫార్మాట్స్ ఉన్నాయి, దానిలో అక్యూట్ రెస్పిరేటరీ డిజార్డర్ ఏమైనా ఉండి సడన్ డిటీరియరేషన్ ఆఫ్ ద హెల్త్ ఏమైనా ఉన్నా కానీ, సడన్ గా హై గ్రేడ్ ఫీవర్ వచ్చి దగ్గు జలుబు వచ్చి సడన్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళకి హిస్టరీ ఆఫ్ ట్రావెల్ ఉన్నా కానీ, ఇఫ్ దే ఆర్ సస్పెక్టింగ్, వాళ్ళు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఇచ్చారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు దే విల్ ఇమీడియట్లీ గైడ్ ద పర్సన్ టు ఆ సంబంధిత జిల్లా డిస్ట్రిక్ట్ సర్విలెన్స్ మెడికల్ ఆఫీసర్ కి పంపిస్తారండి. డిఎస్ఓ అంటారు, డిస్ట్రిక్ట్ సర్విలెన్స్ ఆఫీసర్ కి, ఆయన గైడ్ చేసి అక్కడ నుంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి అడ్మిట్ చేసే ప్రక్రియ చేస్తుంటారు. ఆర్ వీళ్ళు డైరెక్ట్ గా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళవచ్చు. మన తెలంగాణ స్టేట్ లోనైతే ఫీవర్ హాస్పిటల్ ఇన్ని రోజులు ఉండే గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు నోడల్ హాస్పిటల్ కింద. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, పీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు టు డిటెక్ట్ వెదర్ దే ఆర్ పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి. మరి ఫీవర్ హాస్పిటల్ వెళ్ళినా పర్లేదు, గాంధీ హాస్పిటల్కి వెళ్ళినా కానీ పర్లేదండి, ఇది చేస్తున్నాను. ఓకే, విష్ణురావు గారు, ఇప్పుడు ఈ వ్యాధి అనుమానిత లక్షణాలు సపోజ్ ఒక వ్యక్తికిలో కనిపిస్తాయి, అతను వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటని అంటే, ఫస్ట్ జనాలు పానిక్ అవ్వద్దు. ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు మా బాబుకి జలుబు దగ్గు కొద్దిగా అది ఉంది, ఇది కరోనా వైరస్ అని. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే, కరోనా వైరస్ అనేది అందరిలో మనం సస్పెక్ట్ చేయము. ఎందుకంటే ఇప్పుడు మన కామన్గా ఉన్న జలుబులు దగ్గులు న్యూమోనియాలు ఏవైతే కమ్యూనిటీలో ఉన్నాయో అవన్నీ కరోనా వైరస్ వల్ల కాదు, దానికంటే మనకు చాలా కామన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు నేను వరీ అవ్వాలి, ఎప్పుడు నేను ఇమీడియట్ హాస్పిటల్కి, అంటే కరోనా వైరస్ అని నేను ఎప్పుడు సస్పెక్ట్ యాజ్ ఎ లేమన్ పేషెంట్గా నేను ఎప్పుడు థింక్ చేయాలి అంటే, నాకు జలుబు కానీ దగ్గు కానివ్వండి, ఆయాసం కానివ్వండి, ఇట్లాంటి సింప్టమ్స్ ఉండి ప్లస్ 2 వీక్స్ బ్యాక్, ఈ సింప్టమ్స్ స్టార్ట్ అయిన 2 వారాల ముందు వరకు నేను చైనాకు ట్రావెల్ చేసిన, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఎవరన్నా కానీ కరోనా వైరస్ డయాగ్నోజ్ అయిన పర్సన్తో నేను కాంటాక్ట్ ఉన్నా కానీ దెన్ ఓన్లీ ఐ షుడ్ థింక్ ఆఫ్ కరోనా వైరస్. అంటే సింపుల్గా అందరూ ఇప్పుడు చాలా వరకు అపోహలు కానివ్వండి, వాట్సాప్ గ్రూపులలో ఇష్టం ఉన్నట్టు ఎవరికి, అంటే చాలా వరకు మిత్స్ నడుస్తున్నాయి, చాలా వరకు భయాందోళన చెందుతున్నారు. నాకు ఒక 2-3 డేస్ నుంచి ఒక 200 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. సో ఎవ్రీబడి ఎవరికి రన్నింగ్ నోస్ సోర్స్ వచ్చినా, అయ్యో సార్ కరోనా వైరస్, ఇది కరోనా వైరస్ అంటే కాదు. మనము కరోనా వైరస్ అని సస్పెక్ట్ చేయాల్సి ఎవరైతే లాస్ట్ 2 వారాల్లో, అంటే మీకు సింప్టమ్స్ స్టార్ట్ అయిన 2 వారాల ముందు ఎవరైతే చైనాకు ట్రావెల్ చేస్తారో, లేదా వెన్ యూ ఆర్ ఇన్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద పర్సన్ హూ హ్యాస్ కరోనా వైరస్, అంటే కరోనా వైరస్ డిటెక్ట్ అయిన వాళ్ళకుతోని వాళ్ళకు ఉన్నా కానీ అప్పుడే మనం కరోనా వైరస్ అనుకుంటాము. మనకు ఇప్పుడు వచ్చే నార్మల్ జలుబులు దగ్గులు న్యూమోనియాలు మనకి ఇంకా వేరే కామన్ కాజెస్ ఉన్నాయి. సో వాటి గురించి ఆలోచించాలి. సో మనం ఎప్పుడు డాక్టర్ గారి దగ్గరికి పోవాలంటే, ఎప్పుడైనా కానీ వ్యాధి లక్షణాలు సివియర్గా ఉన్నప్పుడు, ఆయాసం ఎక్కువైనా కానీ, బాగా ఇబ్బంది పడ్డా కానీ, ఆక్సిజన్ తీసుకోవడం ఇబ్బంది అయినా కానీ, అట్లాంటి టైంలో ఇమీడియట్గా డాక్టర్లోకి వెళ్ళాలి, అది కరోనా వైరస్ అయినా కాకుండా. కరోనా వైరస్ గురించి ట్రావెల్ ఉన్నప్పుడు మాత్రమే, ప్లస్ ఎవరికైనా కరోనా వైరస్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ వచ్చినప్పుడు మాత్రమే వీ షుడ్ థింక్ ఆఫ్ కరోనా వైరస్, అండ్ దెన్ అదర్వైజ్ అనవసరంగా పానిక్ అయిపోయి అందరూ భయపడాల్సిన అవసరం. ఇప్పుడు మురారి ప్రసాద్ గారు, ఇప్పుడు అనుమానం ఇటువంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారిని క్వారంటైన్ చేస్తారు, ఐసోలేషన్లో పెడతారు, దీంతో కొంచెం ఒక రకమైన భయాందోళన అనేది మొదలవుతాయి. అసలు ఈ క్వారంటైన్ అంటే ఏంటి, అది ఎట్లా చేస్తారు? ఐసోలేషన్కి క్వారంటైన్కి తేడా ఏంటంటే, డిసీజ్డ్ పేషెంట్ని డబుల్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ వరకు బయటికి వెళ్లకుండా ఐసోలేట్ చేసి దాన్ని ఐసోలేషన్ అంటారండి. డిసీజ్ రాకముందే ఇంక్యుబేషన్ పీరియడ్ పూర్తి అయిపోయేంత వరకు పక్కకు పెట్టి దాన్ని క్వారంటైన్ అంటారండి. అది తేడా ఉంటుంది ఐసోలేషన్కి క్వారంటైన్కి. ఐసోలేషన్ అంటే డిసీజ్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టేది పేషెంట్ని, డిసీజ్ రాకముందు అనుమానించి కాంటాక్ట్లో ఉన్నాడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, వాళ్ళ ఫాదర్తో లేదా వాళ్ళ తాతగారితో కాంటాక్ట్లో ఉన్నాడు ఎక్కువసేపు, వీడికి అనుమానం ఉంది, సో వీడిని హోమ్ ఐసోలేషన్ చేస్తారనమాట, దట్ ఈస్ క్వారంటైన్. ఒక పేషెంట్ ఈ లక్షణాలతో హాస్పిటల్కి వస్తే అతనికి ఈ వైరస్ పాజిటివ్ ఉంది రిపోర్ట్ రావడానికి అది 2 రోజులు పడుతుంది, తర్వాత అతను 2 రోజులు ఉండాలి ఈ క్వారంటైన్లో? అంటే నార్మల్గా చైనా నుంచి వచ్చిన వాళ్ళైతే మేము డబుల్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంచుతున్నాం ఐసోలేట్ చేసి, సింప్టమ్స్ ఉంటే ఇట్లా. అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు మాకు అఫీషియల్గా. పాత మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కానీ, పాత సార్స్ కానీ రఫ్గా ఒక 4-10 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉందని చెప్పి, ఇది కూడా అదే జాతి కాబట్టి రఫ్గా 14 డేస్ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాము, ఇంకా పూర్తిగా తెలీదు. అయితే మేము ఏంటంటే డబుల్ ద ఇంక్యుబేషన్ పీరియడ్, అంటే 28 డేస్ వరకు వాళ్ళని అబ్జర్వేషన్ వస్తున్నాము.
అంటే ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన వాళ్ళు, చైనా నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్కి చాలా సపోర్ట్ ఇస్తుంది, అన్ని మిగతా రాష్ట్రాలకి ఇచ్చినట్లు కానీ ఇక్కడికి డయాగ్నోస్టిక్ కిట్స్ అవన్నీ పంపిస్తుంది. అంటే ఈ డయాగ్నోస్టిక్ కిట్స్ వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఏ రకంగా అంటే వాళ్ళకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం పూర్తిగా మనం సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాము. ఇందులో రెండు చేస్తున్నారు, ఒకటేమో బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ పీసీఆర్ అని చెప్పి, అది మొన్నటి వరకు మన ఎన్ఐవి పూణేకే పంపించారు. ఇప్పుడు కిట్స్ వచ్చాయి గాంధీ హాస్పిటల్లో. గాంధీ హాస్పిటల్ ఇస్ ద నోడల్ హాస్పిటల్ ఫర్ దిస్ కరోనా వైరస్ పేషెంట్స్ అండి. ఇప్పుడు ఫీవర్ హాస్పిటల్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా గాంధీకి పంపిస్తారు టెస్టింగ్కి, అక్కడే జరుగుతుంది అంతా. ఫోకల్ ల్యాబ్ అయింది అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే 2-3 డేస్లో రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి అండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అడ్మిట్ అయిన కేసెస్ రిజల్ట్స్ ఈరోజు వచ్చేసినాయి. 2-3 డేస్ పడుతుంది మ్యాక్స్. సో ఇంకా మనం ఎన్ఐవి పూణే వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఏమైనా ఈ కల్చర్స్, ఈ థ్రోట్ స్వాబ్, నేజల్ స్వాబ్ ఏమైనా పంపించే అవకాశం ఉండొచ్చు, కానీ పీసీఆర్ అయితే ఇక్కడ చేస్తున్నారు. విష్ణురావు గారు, మీరు అపోలో హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు, మీ దగ్గరికి ఇలాంటి కేసులు అంటే రోజు మీరు చూస్తుంటారు, ఎట్లా ఎంతమంది వస్తున్నారు? ఇప్పటికైతే మా దగ్గరికి ఎవరైతే సింప్టమ్స్ తోనైతే రాలేదు. సో ఎందుకంటే మేము హాస్పిటల్ కూడా ఒక పాలసీ పెట్టుకున్నాము. పాలసీ ఏంటంటే ఎవరైనా కానీ రెస్పిరేటరీ సింప్టమ్స్ తో వచ్చిన వాళ్ళకు డెఫినెట్ గా 2 క్వశ్చన్స్ అడుగుతాము. ట్రావెల్ టు చైనా ఇన్ ద లాస్ట్ 2 వీక్స్ ఆర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎనీ పేషెంట్. ఇప్పుడు ఎవరికైనా రెస్పిరేటరీ సింప్టమ్స్ ఉన్నాయి ప్లస్ ట్రావెల్ అండ్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ప్రూవెన్ కరోనా వైరస్ 2019 కేసు. సో అట్లా ఉన్న వాళ్ళని ఏంటంటే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైవేట్ హాస్పిటల్స్లలో ల్యాబ్ టెస్టింగ్ లేదు. ఒకవేళ కనుక అట్లాంటి వాళ్ళని ఎవరన్నా మాకు సస్పిషన్ ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా మాస్క్ అది పెట్టి వాళ్ళని ఐసోలేట్ చేసి వి ట్రై టు యూనో సెండ్ దెమ్ టు ద అప్రోప్రియేట్ ప్లేస్ వేర్ టెస్టింగ్ ఇస్ బిన్ డన్. అంటే ఇంకా చాలా క్లారిటీ రావాల్సి ఉంది. గాంధీలో కూడా టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ప్రైవేట్లో ఎక్కడ ఇంకా టెస్టింగ్ అనేది రాలేదు. సో ఇప్పుడు ఒకవేళ నేను కనుక అట్లాంటి కేసు వస్తే ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ప్రికాషన్స్ తీసుకొని తను గాంధీకి పంపడం అనేది ఎట్ దిస్ పాయింట్ అది ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఇంకా టెస్టింగ్ ఫెసిలిటీస్ రాలేదు. మురారి ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు డబ్ల్యూహెచ్ఓ తరఫున ఇక్కడ జరిగిన యాక్టివిటీస్ అంటే ఈ వైరస్ని వీలైనంత వరకు నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలను గమనిస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేయలేదండి. కేసు ఏమైనా పాజిటివ్ వస్తే కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ట్రావెల్ వచ్చిన వాళ్ళు ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళు ట్రావెల్ చేసిన ఫ్లైట్లో వాళ్ళ ముందు 3 సీట్ల ప్యాసింజర్స్ కానీ వెనక 3 సీట్ల ప్యాసింజర్స్ కానీ వాళ్ళ ట్రావెల్ హిస్టరీలో ఎవరెవరినైతే వాళ్ళు దగ్గరగా కాంటాక్ట్ అయ్యారో, బస్సు జర్నీ కానీ ట్రైన్ జర్నీ కానీ, వీలైనంత వరకు వాళ్ళని దొరకబట్టి ఆ కాంటాక్ట్స్ని కూడా వాళ్ళని అబ్జర్వేషన్ చేసి 14 డేస్ వరకు వాళ్ళని క్వారంటైన్ చేసి వాళ్ళకి ఏమైనా సింటమ్స్ వస్తున్నాయని చెప్పి ఈ విధంగా కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేస్తున్నామండి. అది కేరళలో యాక్టివ్గా జరుగుతుంది, మన దగ్గర ఇంకా మొదలవ్వలేదు. కేరళలో 3 కేసులు ఆల్రెడీ పాజిటివ్ వచ్చాయి, చేస్తున్నారు కాంటాక్ట్ ట్రేసింగ్, మన దగ్గర ఇంకా మొదలవ్వలేదు అండి. అంటే అది కేరళలో వచ్చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా తెలిసినా, లేకపోతే ఆ పేషెంట్స్ వచ్చేసి వాళ్ళంతటి వాళ్ళే ముగ్గురికి కూడా దే ఆర్ హావింగ్ హిస్టరీ ఆఫ్ ట్రావెల్ ఫ్రమ్ చైనా, మెడికల్ కాలేజ్ లో చదువుకోవడానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు మనకున్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తే దే ఆర్ ఫైన్. అంటే వాళ్ళ ముగ్గురు పరిస్థితి చాలా స్టేబుల్గా ఉంది ఇక్కడ. కానీ యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ మనం వీలైన జాగ్రత్తలు తీసుకోవడానికి వాలంటరీ రిపోర్టింగ్ చేసుకోవాలి. మన అనుమతి కేసులు వస్తే ఫోన్ నెంబర్ ఉంది, లేదంటే దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. హెల్ప్ లైన్ నెంబర్ 9101239780460, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు పలానా సంబంధిత జిల్లాకి గైడ్ చేస్తారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటున్న మెజర్స్ ఏంటి? ఈ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఒకటి వాలంటరీ రిపోర్టింగ్ కూడా పెట్టారు, ఫార్మట్స్ ఇచ్చారు, ఎయిర్పోర్ట్స్ లో స్క్రీనింగ్ చేస్తున్నారు, ఈవెన్ సీ పోర్ట్స్ లో కూడా స్క్రీనింగ్ చేస్తున్నారు. అండ్ మనకు నేపాల్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అదే రోడ్ జర్నీ ఆర్ బోర్డ్ జర్నీ ఉంటుంది నేపాల్ నుంచి ఇండో నేపాల్ బోర్డర్ దగ్గర, యూపీ బీహార్ దగ్గర, అక్కడ కూడా దే ఆర్ స్క్రీనింగ్ ద చైల్డ్ అండ్ దే ఆర్ గివింగ్ వాలంటరీ రిపోర్టింగ్ ఫార్మట్స్. వాలంటరీగా ఏమైనా ఈ సింటమ్స్ కనిపిస్తే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ హిస్టరీ ఆఫ్ ట్రావెల్ ఇన్ లాస్ట్ 14 డేస్ ఫ్రమ్ చైనా ఆర్ ఫ్రమ్ ఎనీ కంట్రీ వేర్ దేర్ అవుట్బ్రేక్ ఈస్ దేర్, లేదా వాళ్ళకి సడన్ గా డిటీరియరేషన్ ఉంది, ఫీవర్, కఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఏమైనా సడన్ గా వచ్చింది, దే కెన్ వాలంటరీ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్, కాల్ ద హెల్ప్ లైన్ నంబర్. ఇది ప్రజలు ఎక్కువగా విస్తృతంగా ఉపయోగించుకోవాలి ఈ నంబర్. ఎవరైతే ఎటువంటి లక్షణాలు కనుక బాడీలో కనుక కనిపిస్తే వెంటనే డాక్టర్స్ ని సంప్రదించాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఇస్ అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది చాలా క్లోజ్ కాంటాక్ట్ తోటే ఉంటది, అంత ఈజీగా కాదు. ఈ ఓవర్ క్రౌడింగ్ ప్లేసెస్ లో వెళ్లకుండా అవాయిడ్ చేయాలి. ఎవరైనా దగ్గుతున్నారన్నా తుమ్ముతున్నారన్నా వాళ్ళ దగ్గర నుంచి అట్లీస్ట్ 1 మీటర్ కంటే ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. విష్ణు గారు, ఇప్పుడు మనకి మేడారం జాతర మొదలవుతుంది, ఆసియాలోనే అతిపెద్ద జాతరగా మనం పిలుచుకుంటాము. సో ఇక్కడ పెద్ద కాంగ్రిగేషన్ ఉంటుంది, సో అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంతమంది ఒకే చోట? ఎందుకంటే ఇతర ప్రాంతాల రాష్ట్రాల నుంచి, ఒక్కోసారి నైబరింగ్ కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు ఈ జాతరకి. సో ఎలాంటి
ఇప్పుడు కరోనా వైరస్ అండ్ ప్రిడామినెంట్ మెజారిటీ కేసెస్ అన్ని చైనాలోనేనండి. మెజారిటీ కేసెస్ ఆఫ్ చైనా. ఇప్పుడు కరెంట్లీ మన స్టేట్ లో ఇంకా రిపోర్ట్ కాలేదు, బట్ ఎప్పుడైనా కానీ మనం జాగ్రత్తగా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో జాగ్రత్తగా వ్యవహరించినవి కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఎవరికైనా కానీ ఫస్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఎవరికైనా జగ్గు దలుబు తుమ్ము ఉంటే ఆ పర్సన్ నుంచి రెస్పిరేటరీ వైరస్ సోకడానికి ఒకటి డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటాం. అంటే వాళ్ళు దగ్గినప్పుడు దగ్గర దగ్గర 3 feet దూరంలో ఈ సెక్రీషన్స్ అనేది మీద పడతాయి. సో అట్లా ట్రాన్స్మిట్ అవుతుంది. సో అట్లీస్ట్ ఒక 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఎవరికైనా కానీ ఇప్పుడు ఈ సిక్ పేషెంట్స్ మనం కాంటాక్ట్ వచ్చినప్పుడు వాళ్ళని టచ్ చేసిన తర్వాత చేతులు అనేది శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ వైరస్ అనేది ఒకటి డ్రాప్లెట్ స్ప్రెడ్, దగ్గుతే అది వెళ్ళి మనం ఇన్హేల్ చేయడం వల్ల రావచ్చు. నెంబర్ టూ, వాళ్ళు దగ్గినప్పుడు ఏదైతే సెక్రీషన్స్ అనేది సర్ఫేసెస్ మీద పడతాయి, టేబుల్ మీద కానివ్వండి, చైర్ మీద కానివ్వండి, లేదా వాళ్ళ ఒంటి మీద కానీ పడినప్పుడు, వాళ్ళు టచ్ చేసినప్పుడు అది మళ్ళీ మనం ముక్కు కానీ నోరు కానీ రబ్ చేస్తే వస్తాయి. సో వాళ్ళని హ్యాండిల్ చేసిన తర్వాత, అంటే వాళ్ళని టచ్ అయిన తర్వాత, నెక్స్ట్ మన హ్యాండ్స్ అనేది శుభ్రంగా సింపుల్ సోప్ అండ్ వాటర్ తోని 20 seconds క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు మెయింటైన్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 feet. ఎవరికైనా రెస్పిరేటరీ 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరైనా ఈ సిక్ పేషెంట్స్ ని మనం కాంటాక్ట్ వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నెంబర్ 3 వచ్చిన ఎవరైనా సిక్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనం ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది గవర్నమెంట్దే కాదండి, యాజ్ ఎ హ్యూమన్ గివెన్ మనది కూడా. ఇప్పుడు నేను చైనాకెళ్ళి వచ్చాను, నేను నాకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్లాంటి టైంలో నేను కూడా 3-14 days అట్లీస్ట్, చైనానే కాకుండా ఇంకా వేరే కంట్రీస్ లైక్ సింగపూర్ గానీ మెజారిటీగా రిపోర్ట్ అయిన వాళ్ళు, అట్లీస్ట్ మనం యాజ్ ఎ నా రెస్పాన్సిబిలిటీగా, ఇప్పుడు నేను అంత ఇన్ఫెక్షన్స్ ఏరియా నుంచి వచ్చినప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అట్లీస్ట్ 14 days నేను ఇంట్లో ఉండడానికి ట్రై చేస్తాను. టిల్ ఏమైనా సింప్టమ్స్ ఉంటే నాకు మేనిఫెస్ట్ అవుతాయా, ఒకవేళ మేనిఫెస్ట్ అవుతే నేను ఇమీడియట్ గా మాస్క్ వేసుకుని నేను ఇమీడియట్ గా వెళ్ళి డాక్టర్ గారిని కలవాలి. అది మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఏం కాదు, నేను ఇప్పుడు చాలా మంది ఇంకా మనం కొంచెం చూసేది ఏంటంటే పీపుల్ కూడా రిపోర్ట్ చేయరు, ఇది చిన్నదే కదా అనుకుంటారు. కాకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు అట్లాంటి హిస్టరీ అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు, మనం 14 days ఆఫ్ ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి టైంలో అవర్ సజెషన్ ఇస్ టు స్టేట్ హోమ్, ఇంటి దగ్గర ఉండండి. మీకేమైనా సింప్టమ్స్ అయితే ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి, అట్లీస్ట్ ఆ 14 days తర్వాత యూ కెన్ కమ్అట్. సో అండ్ మీకు ఇట్లాంటి ఉన్నప్పుడు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, మీ ట్రావెల్ ఉన్నప్పుడు, దయచేసి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ వీ ఆల్సో షుడ్ అవాయిడ్ ట్రావెల్ టు దోస్ కైండ్ ఆఫ్ ఏరియాస్. అండ్ ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకు చేతులు కట్టుకోవడము, 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇంకొకటి మాస్క్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళు కానీ ఎక్కడికైనా కానీ మాస్క్ ధరించమంటాం. ఎందుకంటే మనం ఒక ఫ్లైట్లో కానీ ఎక్కడ ట్రావెల్ చేసేప్పుడు మనకు తెలియదు పక్క చుట్టుపక్కల వాళ్ళని చెప్పడం. సో మాస్క్. సో దీస్ ఆర్ ద 4 important things. సో శుభ్రంగా చేతులు కడుక్కోవడము, 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఇంకొకటి మనకు రెస్పిరేటరీ వైరస్ ఉన్నప్పుడు మనం దగ్గుతో కూడా స్ప్రెడ్ అవుతుంది. సో మనం దగ్గేటప్పుడు ఐదర్ మనం ఒక టిష్యూ పేపర్కి అడ్డుగా దగ్గి వదిలేయాలి, లేదా మనం ఈ చేతుల్లోకి దగ్గొద్దు, ఎల్బోలోకి దగ్గొద్దు. దీనికి కాఫ్ ఎటికెట్ అంటాం. అంటే ఎల్బోలోకి ఇక్కడ దగ్గాలి, ఇక్కడ దగ్గొద్దు. ఎందుకంటే ఇక్కడ దగ్గినప్పుడు ఎందుకు మనం చేతులతోనే అందరినీ టచ్ చేస్తాం. సో అట్లా మనం కూడా ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఈ 4 steps అనేది మనం ఎసెన్షియల్గా ఫాలో అవ్వాలి. ఎగ్జాక్ట్ గా కారణం అంటూ, అంటే దీని వల్ల ఈ వైరస్ అనేది ఏర్పడింది అనేది నిర్ధారణకు వచ్చారా? WHO మీ దగ్గర ఎక్స్టెన్సివ్ గా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. మన సార్స్ అయితే సివెట్ క్యాట్స్ అన్నారు, పునుగు పిల్లి అంటారు తెలుగులో దాన్ని, సివెట్ క్యాట్స్. సార్స్ అనేది ఆ యానిమల్ నుంచి వచ్చిందని కనుగొన్నారు. తర్వాత మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అయితే క్యామెల్స్ నుంచి వచ్చిందని చెప్పి మన సౌదీ అరేబియా దగ్గర వచ్చిందని చెప్పి కనుగొన్నారు. బట్ ఇది ఇంకా దొరకలేదండి. సస్పెక్టెడ్ అయితే ఇంతకుముందు చెప్పారు, బ్యాట్స్ కానీ స్నేక్స్ కానీ అక్కడ నుంచి దగ్గర బంధం ఉంది, వస్తున్నాయేమో అనుకున్నాము, బట్ అది ఇంకా కన్ఫర్మ్ ఏం లేదండి. అంటే ఇంకొన్ని రోజులు తెలుసుకుందండి. ఇది పెట్ యానిమల్స్ నుంచి రావడానికి ఏమైనా అవకాశం ఉంటుందండి? లేదండి, యాజ్ ఆఫ్ నౌ మనకు ఈ డాగ్స్ నుంచి, మనం ఇంట్లో కుక్కల నుంచి అయితే కరోనా వైరస్ పిల్ అయినట్టు అయితే మనకు దాఖలాలు లేవు. కానీ మనము సజెషన్ ఏంది అంటే, ఎప్పుడైనా కానీ మనము ఈ కొన్ని గ్రూప్ ఆఫ్ వైరసెస్ అనేది యానిమల్స్ నుంచి హ్యూమన్స్లోకి స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్నెసెసరీ కాంటాక్ట్ విత్ ఎగ్జాటిక్ పెట్స్ కానివ్వండి, ట్రై టు అవాయిడ్. నెంబర్ 2, ఇంకోటి మనం తినే నాన్ వెజ్, ఇంకో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు ఇప్పుడు, అయ్యో వచ్చింది నేను నాన్ వెజ్ తినడం ఆపేయాలని. ఏదైనా కానీ మంచిగా కుక్ చేసి తినాలి, ప్రాపర్లీ బాయిల్ ఆర్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ. సో ఏదో వైరస్ గురించి నాన్ వెజ్, ఎందుకంటే వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ అస్. అంటే నాన్ వెజ్ కన్జంప్షన్ కి దీనికి ఏం సంజయ్, ఏదైనా కానీ మనము ప్రాపర్ గా కుక్ చేసుకొని తింటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. దానికోసం చికెన్ మటన్ అది అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, మంచిగా వండుకొని కుక్ చేసుకొని తినాలి. రా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, రా ఎగ్స్ కానివ్వండి, రా మీట్ ప్రోడక్ట్స్ కానివ్వండి, సరిగ్గా కుక్ చేయని కానీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనం కుక్ చేసినప్పుడు అందులో ఏ వైరస్ ఉన్నా కానీ 70 degrees వరకు మనం హీట్ చేస్తే అన్ని చనిపోతాయి. సో విల్ బి ఎసెన్షియలీ సేఫ్. సింపుల్ ఈస్ యు నో కుక్డ్ ఫుడ్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ ఈటింగ్ కుక్.
ఇప్పుడు అట్లాగే చైనీస్ ప్రోడక్ట్స్ ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఎన్నో ఇంపోర్ట్ అవుతుంటాయి ఫుడ్ ప్రోడక్ట్స్, అవి కూడా అంటే ఈ ప్రస్తుతం ఈ టైంలో కొంచెం అవాయిడ్ చేయడం మంచిదంటారా? లేదండి, అట్లాంటిది ఏం అవసరం లేదు. ఈ రెస్పిరేటరీ వైరస్ అనేది నేను చెప్పాను డ్రాప్లెట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది, అదొకసారి బయటికి వచ్చినాక సెక్రీషన్స్ డ్రైడ్ అయిపోయినాక చనిపోతుంది వైరస్. వైరస్ అనేది ఎక్కడి నుంచో మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ గూడ్స్ని టచ్ చేస్తే వచ్చేది కాదు. సో చైనాకి వెళ్ళి లెటర్ వస్తే కానీ, చైనాకి వెళ్ళి ఏదన్నా మీరు ఆర్డర్ చేసుకున్నా కానీ దాన్ని వాడకుండా ఆపాల్సిన అవసరం లేదు. అట్లా రాదు, డబ్ల్యూహెచ్ఓ కూడా క్లియర్గా రికమెండేషన్స్ ఇచ్చింది. చైనా ప్రోడక్ట్స్ ఎక్కడికి వెళ్ళి మీరు ఏమైనా ఆర్డర్ చేసుకోవడము, ఏదైనా గూడ్స్ రావడము, దానిలో అట్లా వైరస్ రాదు. సో దాట్స్ నాట్ హౌ వైరస్ స్ప్రెడ్స్. ప్రసాద్ గారు, ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఈ టెస్టులు ప్రారంభమయ్యాయి, ఇప్పటి వరకు ఎన్ని కేసులు వచ్చినాయి, ఏంటి ఎంతమందికి? మన తెలంగాణ స్టేట్లో ఇప్పటి వరకు 20 కేసెస్ వచ్చాయండి, 19 కేసులు కూడా నెగిటివ్ వచ్చాయండి. సో ఇప్పటివరకు మనకైతే మనం వీఆర్ ఆన్ ద సేఫ్ సైడ్, బట్ అయినప్పటికీ కూడా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సపోజ్ ఒక పేషెంట్కి కరోనా వైరస్ ఉంది అని పాజిటివ్ అని నిర్ధారణ అయింది, కొంచెం అతని పరిస్థితి కొంచెం యాక్యూట్గా ఉంది, అతని రెస్పిరేటరీ సిస్టమ్ కానీ కొంచెం క్రిటికల్గా ఉన్నాడని అనుకోండి, సపోజ్ అతన్ని మందుల ద్వారా మీ అలోపతిక్ మందుల ద్వారా తగ్గించడానికి ఏమన్నా ఉచిత అవకాశం ఉందండి? వ్యాక్సిన్ అనేది లేదు, అంటే వ్యాక్సిన్ అంటే మనం రోగం రాకముందు ప్రివెంట్ చేయడానికి ఇచ్చేది వ్యాక్సిన్, వ్యాక్సిన్ లేదు. నెంబర్ టూ, యాజ్ ఆఫ్ నౌ ప్రూవెన్ ట్రీట్మెంట్ లేదు. అయితే మనకు ఎవరైనా మనం ప్రిడామినెంట్ కేర్ దాన్ని మనము సపోర్టివ్ కేర్ అంటాం. అంటే ఎవరికన్నా ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది సివియర్గా అయ్యి న్యూమోనియా వచ్చింది, వాళ్ళకి ఆక్సిజన్ కావాలనుకోండి, ఆక్సిజన్ బయటికి వెళ్ళిస్తాము. వాళ్ళు డీహైడ్రేట్ అయితే ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాం. ఏమన్నా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఇంకా విపరీతంగా లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ అయ్యి ఆక్సిజన్ అనేది తీసుకోలేకపోతున్నారు అంటే వెంటిలేటర్ మీద పెట్టి సపోర్టివ్ కేర్ ఇస్తాం. ఎసెన్షియల్గా మనం చేసేది ఏంటంటే, బాడీ క్రైసిస్లో ఉన్నప్పుడు మనం అన్ని రకాలుగా సపోర్ట్ చేసి మన బాడీ ఇమ్యూనిటీ దాన్ని క్లియర్ చేసేంత వరకు మనం బాడీని సపోర్ట్ చేస్తాం. ఇది సపోర్టివ్ కేర్. అయితే ఇప్పటి వరకు మనకు ప్రూవెన్ ట్రీట్మెంట్ లేదు, కాకుండా 3 డ్రగ్స్ అనేది సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఉంది. ఆ డ్రగ్స్ ఒకటి లోపినవిర్, రిటోనవిర్ అని ఉంటుంది, అది హెచ్ఐవికి వాడే డ్రగ్, దీనికి కూడా కొద్దిగా యాక్టివిటీ ఉందని అన్నారు. దాని తర్వాత రెమ్డెసివిర్ అని ఒక కొత్త డ్రగ్ ఉంది, అది ఇబోలా అప్పుడు కనుగొన్న డ్రగ్, ఇబోలా వైరస్కి దానికి కూడా కొద్ది యాక్షన్ ఉందన్నారు. నెక్స్ట్ ఈ మధ్యలో కొత్తగా రిపోర్ట్స్, క్లోరోక్విన్ ఏదైతే మలేరియాకి వాడతామో దానికి కూడా కొద్ది యాక్టివిటీ ఉందని మనకు ల్యాబ్లో టెస్ట్ చేసిందండి. ఇంకా మనకు క్లియర్ కట్ ఎవిడెన్స్ ఎవరికైతే అంటే హ్యూమన్స్లో ఇది యూజ్ చేసి అంటే పేషెంట్స్ మంచిగా అనే దాఖలా లేవు. సో యాజ్ ఆఫ్ నౌ ఆ డ్రగ్స్ మనం ట్రయల్స్ లోనే ఉన్నాయి, మనకి ఇంకా ఎగ్జాక్ట్ ప్రూఫ్ లేదు. యాజ్ ఆఫ్ నౌ మనము ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్, ట్రీట్మెంట్ లేదన్నట్టే ఎప్పుడు, అట్లీస్ట్ ఇప్పటి వరకు. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ రాబోయే రోజుల్లో ఈ రీసెర్చ్ యాక్టివిటీ అనేది కంటిన్యూస్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా మనకు వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంది. మురారి గారు, కరోనా వైరస్ గురించి ఒక పానిక్ సిచ్యువేషన్ అనైతే ఉంది, అంటే ఎక్కువ అంటే దీని గురించి సమగ్రంగా సమాచారం తెలుసుకోకుండా కొంచెం భయపడుతున్నాం. కొంతమంది మనం ముందే అంటే మాస్క్ 24 అవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇది మనకి కాంటాక్ట్ కాకుండా ఉంటుంది, బయట వాళ్ళ నుంచి మనకి ఏమి వైరస్ కానీ ఏమి రాకుండా ఉంటుంది అని కొంతమంది అనుకుంటున్నారు, అది కరెక్టే అంటారా? సర్జికల్ మాస్క్ దొరుకుతాయండి బయట, లేయర్డ్ మాస్క్, అది నార్మల్ గా పెట్టుకోవచ్చు. మాస్క్ ఉంది కదా అని చెప్పి నేను అన్ని తిరుగుతాను అన్ని చోట్ల తిరుగుతాను అంటే తప్పు ఉండదు, ఎందుకంటే సరిగా మాస్క్ పనిచేయకపోవచ్చు. రెండు కవర్ కావాలా, నోస్ అండ్ మౌత్. సో ఈ ఎవరైతే ఎక్స్పోజర్కి ఎక్కువ రిస్క్ ఉంటారో, అంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారు మన హాస్పిటల్లో పేషెంట్స్కి దగ్గరకు ఉండే వాళ్ళు, వాళ్ళు కానీ లేకపోతే ఓవర్ క్రౌడింగ్ ఏరియాస్కి వెళ్ళే వాళ్ళు కానీ, వాళ్ళు జాగ్రత్తగా నోస్ మాస్క్ రెండు కవర్ అయ్యేటట్టుగా ఫుల్ మాస్క్ పెట్టుకుంటే పనిచేస్తుందండి. ఒకవేళ సిమ్టమ్స్ పూర్తిగా వచ్చాయంటే బెస్ట్ N95 మాస్క్ అని దొరుకుతుందండి, దట్ విల్ వర్క్ అండి. వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి రాకుండా, వాళ్ళకి వేరే వాళ్ళ నుంచి రాకుండా, దట్ విల్ హెల్ప్. N95 ఈ ఆప్షన్ అయితే ఉంది, ఎవరైతే ఇది ధరించాలనుకుంటున్నారో దెర్ ఇస్ నథింగ్ రాంగ్, దే కెన్ గో ఫర్ దట్. ఓకే, ఇప్పుడు ఎక్కువ ఫోకస్ అంతా వుహాన్ మీద ఉంది కాబట్టి డబ్ల్యూహెచ్ఓ తరఫున మీరు అంటే అక్కడికి మెడికల్ టీమ్స్ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాయండి, అక్కడ డైరెక్టర్ జనరల్ గారు పంపించారు టీమ్స్, అక్కడికి అక్కడ జరుగుతుంది యాక్టివిటీ జరుగుతూ ఉంది, ఎన్విరాన్మెంటల్ శాంపుల్ తీస్తున్నారు అని చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎవరు ట్రావెల్ చేయకూడదని, ట్రావెల్ చేయకూడదు. సో ప్రస్తుతం అయితే వీసాలని టెంపరీగా కూడా రద్దు చేస్తున్నారు అన్లెస్ ఎమర్జెన్సీ. సో వీలైనంత వరకు అబ్రాడ్ ట్రావెల్ ని అవాయిడ్ చేయడం మంచిది అని చెప్పి ప్రభుత్వం కూడా మనకి అందరికి సిటిజన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ హెల్ప్ లైన్ నెంబర్ కానీ గెట్ ద సపోర్ట్, అండ్ ప్రభుత్వం అంత సపోర్ట్ తన సైడ్ నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ హాస్పిటల్స్ లో కూడా పూర్తిగా ఎక్విప్డ్ అయి ఉన్నాయి, గాంధీ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ 100 బెడ్ అయిపోయిందండి, 100 బెడ్ హాస్పిటల్ ఎక్స్ట్రా 10 బెడ్ కూడా
ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ వైరస్ గురించి ఇంత ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు ప్రజలు. ఓన్లీ థింగ్ ఏంటంటే చైనా నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఇంకా ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ ఈ వ్యాధి గురించి తెలుసుకోక ముందు ఒకవేళ వాళ్ళతో కాంటాక్ట్లోకి వస్తే వాళ్ళంతటా వాళ్ళే సింప్టమ్స్ ఉన్నవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఓకే అండి, విష్ణురావు గారు, మురారి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా నియంత్రించడం, అలాగే వైరస్ సోకిన వారికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది, వీటి గురించి మీరు చాలా చక్కగా మా శ్రోతలకు వివరించారు. ఈ కరోనా వైరస్ని సవాల్ని అన్ని ప్రభుత్వాలు స్వీకరించి వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరి కొన్నాళ్ళ పాటు ఈ నిర్దిష్ట చర్యలు కొనసాగితే ఈ అంటువ్యాధి పూర్తిగా అదుపులోకి వస్తుంది, ప్రజల్లో కూడా అవగాహన పెరిగి వారిలో ఏర్పడ్డ భయాందోళనలు తొలగిపోతాయి, అలాగే అధునాతన వైద్యం అందుబాటులో ఉన్నందున వ్యాధి సోకిన వారు కూడా త్వరగా కోలుకొని మామూలుగా రొటీన్ లైఫ్లోకి వస్తారని చెప్పి మనం ఆశిద్దాము. ఈ చర్చా కార్యక్రమం ఇంతటితో పూర్తయిందండి. నమస్తే అండి, విష్ణురావు గారు, మురారి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కరోనా వైరస్ అపోహలు చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణురావు గారు, ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీ ప్రసాద్ గారు. ఈ కార్యక్రమ అనుసంధానం డి సుప్రశాంతి దేవి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.